హిందూ బస్సు తోసేసుకుంటున్నారు వెనకాల. అందరికీ నమస్కారం. మిత్రులు అందరికీ కూడా మీతో మాట్లాడుతా ఉన్నాం. ఇంత కూడా నేను దుర్గేష్ గారు మాట్లాడుతున్నాం. మాట్లాడుతున్నప్పుడే ఎస్పీ గారు పిలుస్తున్నారని చెప్పి పిలుపు రావడం జరిగింది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత ఎస్పీ గారు లేరు, వారు లీవ్ మీద వెళ్ళారంట. గత 3 రోజులుగా కూడా మేము ఎస్పీ ఆఫీస్ చుట్టూ నేను అనేక సందర్భాలు జరిగింది. ప్రతి సందర్భంలో కూడా నో ప్రాబ్లం చేసుకోండినే చెప్పారు. కాగితాలు కూడా అన్ని ఆయన చెప్పినటువంటి కాగితాలు పోయేసారు. ప్రతి ఆఖరి నిమిషంలో టైప్ చేసి మాకు కాగితం ఇస్తున్నాను మధ్యాహ్నం చెప్పినటువంటి వ్యక్తి సడన్గా ఏ రకమైన రాజకీయ ఒత్తిడి వచ్చిందో ఆయన ఒక చటేసి ఆయన లీవ్లో వెళ్ళిపోయారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎడిషనల్ ఎస్పీ గారిని అడుగుతూ ఉంటే మా చేతిలో పని కాదు పైనుంచి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆయన ఒక దిపీస్ బాధితులు ఒక ఎస్సీపేటలో మహిళల్ని తీవ్రంగా గాయపరిచి పోలీసులు కొట్టి హింస పెట్టి ఈవేళకి 33 మందిని లోపల పెట్టి ఇప్పటికీ కూడా బెయిల్ లేకుండా ఒక మహిళ కూడా ఉంది అందులో. అటువంటి అంబేద్కర్ స్టాచ్యూకి అవమానం చేసి అటువంటి చోటకి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్తారంటుంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి విధానం ఇది. అనుమతి లేదు. నిన్నటి దాకా మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఓకే అన్నటువంటి ఎస్పీ గారు సడన్గా ఆయన లీవ్లో వెళ్ళిపోయారు. ఇక్కడ వెళ్ళిన ఎస్పీ గారికి ఏది తెలియదు. ఎవరిని అడగాల, ఎక్కడికెళ్ళాలి? పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రోగ్రామ్ అయితే చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన వాళ్ళకి మాట ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన మాట ఇచ్చిన తర్వాత తిరుగుతాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తూ ఉన్నారు. ఆ గ్రామాలను విజిట్ చేస్తారు, ఖచ్చితంగా విజిట్ చేస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా ప్రోగ్రామ్ రన్ అవుతుంది. 11 గంటలకి చేరుకునే పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి వరుసగా దివీస్ గ్రామాలన్నీ పర్యటించి వెళ్తారు. ప్రతి ఒక్కరిని బాధితుల్ని పరామర్శించి వెళ్ళడం జరుగుతుంది. జై జనసేన. ఇది ఇందాకే మనం అనుకున్నట్లుగా కేవలం రాజకీయ ఒత్తిడితోటి జరుగుతున్నటువంటి కార్యక్రమం. 3 రోజులుగా పూర్తి సహకారం అందిస్తామని చెప్పినటువంటి ఎస్పీ గారు, ఆ తర్వాత ఇవాళ కూడా పూర్తి స్థాయిలో మీరు శాంతి భద్రతలకు విఘాతం లేకుండా చేసుకోండి, బాగానే ఉంటుంది, బాగా జనం వస్తున్నారనేటువంటి మాట ఇతర డిఎస్పీలు కూడా మాతో మాట్లాడడం జరిగింది. అన్ని రకాలుగా అన్ని అప్పట్లు పూర్తి చేసుకున్న తర్వాత ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి వెన్నులో ఒడుగు పుడుతుంది. రేపు భారీ ఎత్తున దివీస్ ప్రాంతంలో ఈ సమావేశం, ఈ సభ విజయవంతం అవుతుంది అనేటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వారికి వచ్చింది. అంతేకాదు ఈ ప్రభుత్వం మీద ఉమ్మేస్తారు ప్రజలు అనేటువంటి మాట కూడా వారికి అర్థమైంది. ఎందుకంటే ఇదే ముఖ్యమంత్రి గారు అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి దివీస్ ఫార్మాన్ని ఏర్పాటు చేస్తే బంగాళాఖాతంలో తీసుకురేస్తా చెప్పినటువంటి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ముఖ్యమంత్రి తిరిగి వాళ్ళకి కాసుల కోసం పూర్తిగా పచ్చజెండా ఎత్తేసినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వైపు చూస్తూ ఉన్నారు. మాకు న్యాయం జరగాలంటే అటు తెలుగుదేశం కాదు, ఇటు వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే న్యాయం చేస్తాడనేటువంటి నమ్మకంతోటి ఆశతోటి అక్కడ బాధితులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయం ఇది. వారికి అర్థమైంది, ఈ ప్రభుత్వానికి అర్థమైంది. ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ చీకొట్టే రోజు త్వరలోనే వస్తుందనే మాట కూడా అర్థమైంది. అందుకే ఇవాళ 11th అవర్లో చిత్త చివరి నిమిషంలో అన్ని ఏర్పాట్లు చేసుకుని ప్రజలందరూ సిద్ధంగా ఉన్న సమయంలో ఇప్పుడు మాకు పర్మిషన్ లేదనేటువంటి మాట చెప్పకుండా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కర్కశంగా నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఆయనే చెప్పినట్లుగా, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినట్లుగా దివీస్ పరిశ్రమని బంగాళాఖాతంలో విసిరేస్తా అన్నాడు. ఇవాళ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలు మీ వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో విసిరేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు విద్యత ఉంటే, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉంటే వెంటనే మీరు ఇస్తున్నటువంటి పర్మిషన్ వెంటనే ఇవ్వండి. రిజెక్షన్ కాదు, పర్మిషన్ కావాలి మాకు.
పర్మిషన్ ఇవ్వకపోతే దాన్ని లీగల్గా ఎలా వెళ్ళాలో, లేకపోతే ప్రజాస్వామ్యం బద్ధంగా ఎలా వెళ్ళాలో అవన్నీ మేము తప్పనిసరిగా చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకుడు ఆయన ఇచ్చిన మాట ప్రకారం వచ్చి చేరతాడనేటువంటి మాటని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పార్టీ జనరల్ సెక్రటరీ శశిఖర్ గారు సీనియర్ లీడర్ సింపుల్ గా మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఈ రకంగా నిరంకుశత్వ పాలన పోలీసు యంత్రాంగం ద్వారా ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కడం, ప్రజల్ని పరామర్శ చేయడానికి వెళ్ళే నిర్ణయించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సభకు ఆటంకం కలిగించడం, ఇదే ఆటంకాలు నీకు కలిగించేటట్టయితే నీ పాదయాత్ర జరిగేదా? అంటే ప్రజాస్వామ్య విలువలు కానీ సూత్రాలు కానీ రాజ్యాంగం కల్పించిన హక్కుల మీద ఈ ప్రభుత్వానికి ఏమాత్రం విశ్వాసం లేదు, నమ్మకం లేదు. దీని ఎందుకు తెలుస్తుంది, ఎంత భయపడుతుందో పవన్ కళ్యాణ్ గారన్న జనసేన పార్టీ అన్న. కానీ మీ ఎంత అణగదొక్కితే అంత పైకి లేచే తత్వం మా పార్టీది, మా అధ్యక్షుల వారు ఖచ్చితంగా దీనికి ధీటుగా సమాధానం చెప్తారు. థ్యాంక్ యూ. ఇది పర్యావరణానికి పరిరక్షించడానికి పెట్టిన సభ. ఇక్కడ దివీస్ అన్నది చోటు పనిలో భూగర్భ జలాల్ని 10 కిలోమీటర్ రేడియస్ వరకు పాడు చేసింది, ఇదే దివీస్ కంపెనీ. అలాగే భీములపట్నంలో 21 గమలు పూర్తిగా నాశనం అయిపోయినాయి. అటువంటి దివీస్ కంపెనీకి ఇక్కడ ఏమీ కాదని చెప్పిన నకపాటి గౌతమ్ రెడ్డి గారు, దయచేసి నాతో రండి నేను చూపిస్తాను ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నాయో. మీ గదిలో కూర్చొని డబ్బులు తీసుకొని లెక్కెట్టుకోవడం కాదు, ప్రజల మధ్యకి రండి. పర్యావరణం పాడైపోతుంది, ప్రజల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీరు ఎవరు సంఖ్య నాకుతున్నారని నేను అడుగుతున్నాను. ఇవాళ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతున్నాం. మీరు రండి, చూపిస్తాను భీములకి, భీములు పట్టుకు రండి, ఆ గ్రామాలు చూపిస్తాను అన్నవారు. అలాగే చౌటుప్పలు రండి, 10 కిలోమీటర్ రేడియస్ నీరు పాడైపోయింది భూగర్భ జలాలు. ఇంకెంత ఇలా నాశనం జరుగుతాయి. ఈ రెండు పార్టీలు తోడు దొంగలు. ఈ తోడు దొంగల్ని త్వరలో బుద్ధి చెప్పి భయ అంటే పార్టీల నుంచే కాదు ప్రజల నుంచి బహిష్కరించాలి. ఇటువంటి పార్టీలు మన ప్రజల్లోకి రానివ్వకూడదు. పర్యావరణాన్ని ప్రజలే పరిరక్షించుకోవాలి. ఇక్కడ తొండంగి గ్రామంలో ఇది వరకు వేలాది మంది సమక్షంలో ప్రజా బహిరంగ సభలోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దివేసిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కల్పిస్తానని. ఇప్పుడు ఎంత కఠినే ఇప్పుడు ఒప్పుకున్నావు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చెప్పండి ప్రజలకి. ఎందుకు మాకు పర్మిషన్ ఇవ్వరు? ఆ రోజు మీకు పర్మిషన్ ఇచ్చారు. మీరు ఇద్దరు తోటి దొంగలు కాబట్టి ఒకరికొకరు పర్మిషన్ ఇచ్చుకుంటున్నారు. అలాగే ఇప్పుడు నిన్న అక్కడ విజయనగరం దగ్గర పోతుకొండ దగ్గర రామతీర్థం కూడా రామతీర్థాలకు కూడా చంద్రబాబు నాయుడుకి పర్మిషన్ ఇస్తారు. మీరు మీకు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇస్తారు, చంద్రబాబు నాయుడుకి మీరు పర్మిషన్ ఇస్తారు, కానీ వేరే పార్టీలకు పర్మిషన్ ఇవ్వరు. ఇది ప్రజలు గమనిస్తున్నారు, గుర్తుంచుకోండి. దయచేసి పర్యటన యాజ్ ఏ విధంగా జరుగుతుంది. ఇప్పుడు అందరూ కూడా రేపు ఉదయం వచ్చే వాళ్ళు ఉదయం వస్తారు. ఇప్పుడు ఎవరైతే జన సైనికులు ఉన్నారో ఎక్కడెక్కడ ఉన్నా సరే అందరూ కూడా ఇప్పుడే దివేస్ ప్రాంతానికి చేరుకోవాలి, అనవరం చేరుకోవాల్సింది కోరుతా ఉన్నాను. ఒకవైపు దివీస్ భవిష్యత్తులో సృష్టించబోయే కాలుష్యానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఏదైతే అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని అవమానపరిచినటువంటి పోలీసు దుందుడుక చర్యలు కూడా ఖండిస్తూ ఖచ్చితంగా 600 అయినా అటు సూర్యుడు ఉదయించకపోయినా రేపు పవన్ కళ్యాణ్ రావడం తథ్యం, అక్కడ దివీస్ ప్రాంతంలో పర్యటించడం తథ్యం. దయచేసి జన సైనికులు కూడా పోలీసులు భయభ్రాంతులు గురి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు భయపడాల్సిన లేదు. ఏది ఏమైనా రేపు పవన్ కళ్యాణ్ గారి సభ జరిగి చేరుతుంది కాబట్టి ఎక్కడికక్కడ జన సైనికులు స్వచ్ఛందంగా తరలి వచ్చి రేపు మన జన సైనికుల సత్తా చేరగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై జనసేన. ఇదే మీ రాజ్యం.
వైసీపీ నిర్లక్ష్య వైఖరి, వైసీపీ నిర్లక్ష్య వైఖరి. ఇందాక ఏదైతే చెప్పామో ఆ వార్త కాదు. ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చింది. పవన్ కళ్యాణ్ గారి సంకల్పం ముందు ఏది ఆగదో. మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా మన ప్రోగ్రామ్ ఏదైతే అన్నవరంలో ఆయన 12 గంటలకు రిసీవ్ చేసుకుంటున్నామో అదే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. మనం అక్కడి నుంచి ఆయన్ని స్వాగతించుకుంటా, పరామర్శించుకుంటా, తొండంగి మండలంలో ఉన్నటువంటి దివిస్ బాధితులందరినీ పరామర్శించుకుంటా మనం దివిస్ ప్రాంతానికి వెళ్ళిపోతా ఉన్నాం. కొత్తపాకల గ్రామంలో వారిని పరామర్శించి లిమిటెడ్ మెంబర్స్ సభ అని చెప్పి ఒక పర్మిషన్ ఎదురుస్తూ ఉన్నారు. దాని ప్రకారం మనం చేసుకోవాలని చెప్పి కోరుతూ ప్రతి ఒక్క చర్చని కూడా ఖచ్చితంగా దీన్ని ఆధారం కావాల్సిందిగా కోరుతాం. ఇది ప్రజాస్వామ్యవాదుల యొక్క విజయం. ప్రజాస్వామ్యం రాజకీయ పక్షాలకి ప్రజలకి ఇచ్చినటువంటి ఆయుధం ఏంటంటే, ఒక ప్రభుత్వం నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నప్పుడు, కర్కశంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిరసన తెలియజేసేటువంటి హక్కు రాజ్యాంగం మనకు కల్పించింది. మౌలికమైనటువంటి ఆ రాజ్యాంగ హక్కును సైతం తొక్కేయాలనేటువంటి ఆలోచన చేసినటువంటి వైసీపీ ప్రభుత్వం మీద ఇవాళ జన సైనికులు చేసినటువంటి పోరాటం ఫలితాన్ని ఇచ్చింది. ఏదైతే ప్రభుత్వం పర్మిషన్ లేదందో మళ్ళీ తిరిగి తోక ముడిచి పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితిలోకి వచ్చింది. అటువంటి సందర్భంలో మనం ఏదైతే ముందుగా అనుకున్న ప్రోగ్రాం ఉందో ఆ ప్రోగ్రాం ప్రకారం దివిస్ బాధితుల్ని పరామర్శించడం కానీ, వారికి బాసటగా నిలబడడం కానీ, దివిస్ పరిశ్రమ అక్కడ రాకూడదు అనేటువంటి నినాదం కానీ, ఇవన్నీ చేయటానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి విచ్చేస్తున్నారు. బహిరంగ సభలో మాట్లాడతారు. దాని ప్రకారం మనందరం కూడా ముందు చెప్పిన విధంగా అన్నవరంలోనే మనందరం కూడా గ్యాదర్ అవుతాం. అన్నవరం నుంచి ఆయన్ని తోడుకుని ఒంటిమావిడి మీదుగా కొత్తపాకలు వచ్చి కొత్తపాకల దగ్గర ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్ప బలం ఎంత గొప్పదంటే, ఇదైతే ఊగిసలాడు దూరంతో ఇంతవరకు పర్మిషన్ ఇవ్వకుండా ఇచ్చామని ఇవ్వకుండా గడిపినటువంటి ప్రభుత్వ వైఖరి, పోలీసు వైఖరి మాకు గొప్ప నమ్మకం. రేపు భవిష్యత్తులో దివీస్ ఫ్యాక్టరీ కూడా రద్దు కానుంది అని గొప్ప నమ్మకం వచ్చింది మాకు. పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్ప బలం అంత గొప్పది. ఖచ్చితంగా రేపు సభ విజయవంతం అవుతుంది.
భవిష్యత్తులో దివీష్ కాలుష్యం నుండి దానికి మత్స్యకారులకు కానీ హ్యాచరీస్ లో పనిచేసే కార్మికులకు కానీ ఖచ్చితంగా రక్షణ లభిస్తుందని చెప్పేసి చెబుతూ జన సైనికులందరూ కూడా రేపటి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో విజయవంతం చేయాలని మన నాయకుడి యొక్క సంకల్ప బలానికి మీరంతా తోడుగా రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అందరి తరఫున పిలిపిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణిస్తున్నాం. మరి రేపు కార్యక్రమం ఏదైతే ఉందో జనసేన పార్టీ శ్రేణులందరికీ కూడా మరి జిల్లా శ్రేణులు కానివ్వండి, అలాగే మొత్తం రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ సృష్టించి ఈ కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ సృష్టించి లేదు అని చెప్పి ఉన్నదని చెప్పి ఈ రకంగా మరి అందరినీ కూడా కనిపించేసి ఈ సభని విజయవంతం కాకుండా చేయడం అనే ఉద్దేశంతోనే దీన్ని లేదు అని చెప్పడం మళ్ళీ ఇచ్చామని చెప్పడం ఇది చదదృష్టకరం. జన సైనికులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా కూడా అలాగే ముఖ్యంగా జిల్లా నలుగురు నుంచి మరి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, అలాగే విశాఖ జిల్లా మొత్తం అందరూ కూడా దగ్గరగా ఉన్న జిల్లా అందరూ కూడా ముఖ్యంగా మరి ఈ పార్లమెంటుకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి అత్యధిక సంఖ్యలో ప్రతి ఒక్కళ్ళు కూడా రెట్టించిన ఉత్సాహంతో మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, ఏ రకంగా కన్ఫ్యూజన్ చేసి ఈ కార్యక్రమాన్ని మరి జరగకుండా చూడాలని అనుకున్నారో మరి మీరందరూ కూడా మరి ప్రతి ఒక్కళ్ళు కూడా రాకూడదు అనుకున్న వాళ్ళందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా మీరు అందరూ కూడా బయలుదేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఏదైతే పోగ్రాం అనుకున్నామో మన అందరం కూడా మీరు వచ్చి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క జన సైనికులకి జన అభిమానులకి అందరికి కూడా మరి పేరు పేరున మరి ఇప్పుడు సెలవు తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్ప బలం అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.